శ్రీమాత్రే నమః. ఇవాల్టి శ్లోకం లలితా సహస్రనామంలో 5వ శ్లోకంగా చెప్పబడుతూ ఉంటుంది. అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషక అనేటువంటి నామం. ఇందులో మొట్టమొదటి పాదంలో ఉండేటువంటి నామాన్ని జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆ పాదంలో ఉండేటువంటి 16 అక్షరాలతో కూడుకున్నటువంటి పాదమంతా కలిపితే నామం కిందనే చెప్పబడుతూ ఉంటుంది. అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభితాయై నమో నమః అనేటువంటి నామావళి కిందకి చెప్పుకునేటువంటి నామం. ఈ నామాన్ని జాతిగా పరిశీలించినట్లయితే అష్టమి చంద్రుడు అంటాం. అంటే ఏంటి, మొత్తం ఈ కాలాన్ని విభజించేటువంటి క్రమంలో ఒక నెలని రెండు పార్శ్వాలుగా, రెండు విధానాలుగా విభజించారు. అందులో కృష్ణపక్షము శుక్లపక్షము అనేటువంటి విధానం. 15 రోజులు కృష్ణపక్షం, మిగతా 15 రోజులు శుక్లపక్షం. అదే మనము శుద్ధ బహుళ తిథులతో కూడుకున్నటువంటి విధానంలో కూడా చెప్తూ ఉంటాం. అందులో ప్రతిరోజు తిథి, ఆ తిథి నిత్యాదేవత మారుతూ ఉండొచ్చు కాక, కానీ బహుళ పక్షంలో ఉండేటువంటి అష్టమి కావచ్చు, అలాగే శుద్ధపక్షంలో శుద్ధ ఆమ్నాయంలో ఉండేటువంటి అష్టమి తిథి కావచ్చు. ఈ రెండు తిథుల్లో కూడా అమ్మవారి యొక్క స్వరూపం ఒకే రకంగా ఉంటుందిట. నామం కూడా ఒకే నామంతో అమ్మవారు విశేషంగా ఆరాధింపబడుతూ ఉంటారట. ఆవిడే అష్టమి నాడు నిత్యాతిథి దేవత త్వరిత అనేటువంటి నామం. ఈ అష్టమి నాడి త్వరితా స్వరూపము ఎంత అద్భుతమనేటువంటిది అంటే, మనం చేసేటువంటి ప్రతి ప్రయత్నాన్ని కూడా సఫలీకృతం చేసేటువంటి తల్లి తొందరగా సఫలీకృతం చేస్తుందట. కనుక ఆ త్వరిత అనేటువంటి అమ్మవారు ఎలా ఉంటుందండి, ఆవిడని ఎలా ఆరాధించాలి అని మళ్ళీ మనకి డౌట్ రావచ్చు. అందుకనే వసన్యాది వాగ్దేవతలు ఏం చెప్పారంటే, ఈ కిరీటం పెట్టిన తర్వాత అమ్మవారి యొక్క లలాట భాగం ఎలా ఉందిట, అర్ధచంద్రాకారంలో ఉందిట. ఈ కనుబొమ్మల పైనుంచి ఇలా కిరీటం ఏ డిజైన్లో ఉంటుందో ఆ డిజైన్లో ఈ అమ్మవారి యొక్క నుదురు ప్రాంతాన్ని చూస్తుంటే అష్టమి నాటి చంద్రుడు గుర్తొస్తున్నాడమ్మా అని చెప్తున్నారు. అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభితాయై నమో నమః. అలా శోభిస్తున్నటువంటి ఆ నుదుటి ప్రాంతాన్ని ఎవడైతే అష్టమి చంద్రుని యొక్క స్వరూపంగా దర్శిస్తాడో అటువంటి వారికి కార్యసిద్ధి జరుగుతుంది. శీఘ్రంగా పనులు జరుగుతూ ఉంటాయి త్వరితాదేవి అనుగ్రహం వల్ల. అటువంటి దర్శనాన్ని చేయగలగాలి. అలాగే ఇంకో విషయం ఏం చెప్పారు అంటే, ఇక్కడ అష్టమి చంద్రుడు ఉన్నాడు, ఆభరణంగా చంద్రుణ్ణి అష్టమి చంద్రుడుగా శిఖలో పెట్టుకుని ఉందిట అమ్మవారు. ఆ అష్టమి చంద్రుణ్ణి, ఈ అష్టమి చంద్రుడు లలాట భాగాన్ని రెండూ కలిపితే అమ్మ యొక్క ముఖమండలం పూర్ణ చంద్రుడుగా మనకి దర్శనమిస్తూ ఉంటుంది. అదే పౌర్ణమి నాటి చంద్రుడు అని కూడా విశేషతత్వంగా చెప్తూ ఉంటారు. కనుక అమ్మవారి నుదురు ఏదైతే మనకి దర్శనమిస్తుందో అదే అష్టమి నాటి చంద్రుని యొక్క కళగా, ఆ కళని ఆ అష్టమి నాటి చంద్రుని స్వరూపంగా ఎవడైతే దర్శిస్తాడో పూజిస్తాడో, కుంకుమాది గంధాలన్నింటినీ కూడా ఎవరైతే చక్కగా అమ్మవారికి ఇచ్చి దానితో అమ్మవారిని అర్చిస్తారో అటువంటి వారికి కార్యసిద్ధి జరుగుతుంది అనేటువంటిది లోకోత్తరమైనటువంటి విషయం. కనుక ఈ నామం తర్వాత వచ్చినటువంటి నామం ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషకాయై నమో నమః. నామావళి కిందకు వస్తే ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషకాయై నమో నమః. అమ్మవారు చంద్రుని పోలినటువంటి అందమైన ముఖంతో, ఇందాక చెప్పుకున్నాం కదా ఇక్కడ ఒక అష్టమి చంద్రుడు ఇక్కడ ఒక అష్టమి చంద్రుడు, ఈ రెండు కలిపితే పూర్ణచంద్రుడు, పూర్ణచంద్రుణ్ణి పోలినటువంటి ముఖమండలం మీద అమ్మవారు ఏం చేసిందిట, చంద్రుల్లో మచ్చలా ఉంటుందో అట్లా ఆవిడకి ఎక్కడ దిష్టి ఉంటుందో, ఇంతమందిని చూస్తున్నాము ఎంత ఆకర్షణగా ఉంది ఆ మొహం అని వసన్యాది వాగ్దేవతలు అమ్మతనాన్ని పొందినటువంటి వారిగా అమ్మవారికి పెట్టేటువంటి కుంకుమ ఎర్రగా ఉంటుంది కదా, ఆ కుంకుమలో ఏం చేశారట, కస్తూరి నాభి, కస్తూరి మృగం నుంచి నాభి నుంచి వచ్చేటువంటి ఆ కస్తూరి అనేటువంటి పదార్థాన్ని చక్కగా కలిపేటప్పటికీ ఎర్రనైనటువంటి కుంకుమ కూడా కాస్త మెరూన్ కలర్, నలుపుతనంతో కూడుకున్నటువంటి ఎరుపుతనంతో కూడుకుని ఒక మచ్చలాగా కనపడుతూ ఉంటారు, చంద్రుల్లో ఉండేటువంటి మచ్చలాగా కనపడుతూ ఉంటారు. దాన్ని సకలమైనటువంటి లేహ్యాలతో లేపనాలతో చక్కగా రంగరించి అమ్మవారికి చక్కగా నుదుటి మీద బొట్టుగా ఆజ్ఞాచక్రంలో ఉండేటువంటి విశేషతత్వంగా పెట్టారట. అలాంటి ముఖమండలాన్ని అంటే ఆ బొట్టు పెట్టినటువంటి నల్లగా ఎరుపుగా ఉన్నటువంటి మిళితమైనటువంటి మిశ్రితమైనటువంటి ఆ రంగు కలిగినటువంటి ఆ కుంకుమని కనుక అమ్మవారి ముఖమండలంలో ఉండేటువంటి ఆజ్ఞాచక్రంలో ఎవడైతే దర్శిస్తాడో అటువంటి వాడికి జగత్తులో ఉండేటువంటి వికారాదులు ఏవి అంటకుండా ఉంటాయి అనేటువంటిది అంత రహస్యంగా చెప్తారు. అలాగే మనకి దిష్టి కానీ నరదిష్టి కానీ చెబుతూ ఉంటాం. శోకం మనం చూసి బాగా వీళ్ళు బాగున్నారని బాధపడే వాళ్ళు జగత్తులో చాలామంది ఉంటారు. అటువంటి వాళ్ళ నుంచి విముక్తి కలగడం కోసం అమ్మవారి యొక్క ముఖమండలంలో ఉండేటువంటి ఆ బొట్టుని ఒక తదేకంగా చూస్తూ కనుక ఈ శ్లోకాన్ని చదువుకున్నట్లయితే మనకున్నటువంటి నరఘోష నరదిష్టి అన్నీ కూడా తొలగిపోతాయి అనేటువంటిది జగద్విదితమైనటువంటి విషయం.
కనుక ఈ రెండు పాదాలను కలుపుకుని చక్కగా ఏ శ్లోకాన్ని అయితే 5వ శ్లోకంగా చదువుకుంటున్నామో ఆ శ్లోకాన్ని మరొక్కసారి చదువుకుని ఆ శ్లోకాన్ని సాధన చేసేటువంటి వాళ్ళు 21 సార్లు కానీ 28 సార్లు కానీ 51 సార్లు కానీ చక్కగా చదువుకుంటూ శ్లోకానంతరం అమ్మవారికి చక్కగా పాలని కనుక నివేదించినట్లయితే కాచి చల్లార్చినటువంటి బెల్లం వేసినటువంటి పాలని కనుక నివేదనగా పెట్టినట్లయితే సకల శ్రేయోదాయకము దాంతోపాటుగా నరదృష్టి నరఘోష అనేటువంటివి తగ్గిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కనుక ఆ తల్లిని అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషకాయై నమో నమః అనేటువంటి నామంతో చక్కగా కొల్చుకుందాం, ఆరాధిద్దాం, సర్వశ్రేయస్సుని కూడా పొందుదాం. వచ్చే ఎపిసోడ్లో మరో నామంతో కలుద్దాం. అంతవరకు నమస్కారం.